జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది. కూటమి గెలుపులో కీలక బాధ్యతలు పోషించినందుకు గాను నెల్లూరులో ఆ పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు టోనీబాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలో 3 రోజుల విజయోత్సవ సంబరాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం రెడ్ క్రాస్ బ్లడ్ క్యాంపు కార్యాలయంలో పవర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో యువత పవన్ అభిమానులు విచ్చేసి రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పత్రికారంగ దిగ్గజం ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు మృతికి చింతిస్తూ అశ్రు నివాళులర్పించారు. రామోజీ చిత్రపటానికి పూలమలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అధికార దర్పంతో విర్రవీగిన వైసీపీ మంత్రులు నేతలు ఇప్పుడు ఎట్టుపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ దెబ్బతో వైసీపీ అడ్రస్ గల్లంతయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, యువత, అభిమానులు, రెడ్ క్రాస్ సిబ్బంది, అజయ్ బాబు, సాయిరాం, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ రక్తదానం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా అన్నయ్య పిఠాపురంలో గొప్ప మెజార్టీతో గెలవడం మాకెంతో ఆనందం. రాష్ట్రమంతటా పండగ వాతావరణం జరుగుతూ ఉంది. మేము 3 రోజులు జయ ఉత్సవాలు కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. నిన్న అన్నదాన కార్యక్రమం చేసాం, ఈరోజు పవర్ రక్తదాన శిబిరం చేస్తున్నాం. మా కళ 15 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న కళ, అసెంబ్లీలోకి వెళ్ళి కొనదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మేము ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాం. ఈరోజు దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంతా ఒక తీర్పు ఇచ్చింది. 170 స్థానాల్లో 164 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఆషామాష కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటారు. అటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు గొప్ప ర్యాలీ ఒకటి చేస్తూ ఉన్నాం, విజయోత్సవ ర్యాలీ. ఇది మన ఏసీ సూపర్ స్టేడియం నుంచి ఆర్టీసీ, అదేవిధంగా విఆర్సీ సెంటర్, గాంధీ బొమ్మ, కనమాల్ సెంటర్, అదేవిధంగా ఏబిఎం కాంపౌండ్, పొట్టిశీరా బొమ్మ, పప్పుల వీధి, ఆర్ఎస్ఆర్ స్కూల్ దాకా ఈ ర్యాలీ జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మన పండుగ వాతావరణం. ఎందుకంటే మనల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనన్న వ్యక్తులు ఈరోజు ఊర్లకు వదిలేసి విదేశాలకి, అదేవిధంగా ఇంటికి పరిమితం అయిపోయినారు. 22 మంత్రులు ఉన్నారు. నిజంగా వాళ్ళు నోరు ధరిస్తే గుట్కాలు, బూతులు, బూతుల మహిమే. ఒక ఆమె నగరిలో ఒక ఆమె ఉంది, రోజా గారు అని. ఆమె గురించి చెప్తే నాయన బూతులే బూతులు. ఆమె ఎక్కడుందో కూడా ఇంతవరకు తెలియట్లేదు కూడా. ఎందుకంటే నిస్వార్థ పరిపాలన కావాలని ఆంధ్ర ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పుకి కొంతమంది మంత్రులు ఇల్లులు వదిలేసి కూడా విదేశాలకు వెళ్ళిపోయారని కొన్ని పుకార్లు వస్తూ ఉన్నాయి. అందుకనే ప్రజలు తీర్పిస్తే ఈ విధంగా ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది. ఒక ఆయన సజ్జల గారు, ఒక మాట చెప్తున్నానండి, సజ్జల గారు బల్ల మీద చేయి పెట్టి కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, మనం పండగ చేసుకోవాలి ఉదయాన్నే 10 గంటలకి పండగ చేసుకోవాలి, మనం 150 స్థానాలు దాటుతున్నాం మాట్లాడారు. నిజంగా ఎక్కడున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు కానీ 150 కాదు కదా, 11 స్థానాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తోసేశారనేది సజ్జల గారు తెలుసుకొని ఇంటికి తాళమేసి ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడంట. ఇంకా చెప్పాలంటే మా నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన పలనాడులో నేను ఓడిపోతే జీవితాంతం రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన వ్యక్తి ఎక్కడ పోయాడు అర్థం కావట్లా. మేము ఎందుకు చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా మాట్లాడారంటే బూతులు, ఆయన వ్యక్తిగత విషయాల మీద, ఆయన సొంత విషయాల మీద, ఆయన కుటుంబ సభ్యులు, తన భార్య మీద కూడా, బిడ్డల మీద కూడా. ఈరోజు రాజకీయం అంటే ఎంత చులకనైపోయిందంటే అలాగైపోయింది. ఈరోజు రాబోయే తరాలు, భావితరాలకి యువత ఉన్నారు. ఈరోజు రాజకీయాలు రావాలని యువత ఎంతో ఆశపడుతుంటారు. అసెంబ్లీలో కూర్చుంటే నువ్వెంత నేనెంత సవాలు ఎదుర్కొంటున్నారు కానీ సమస్యల మీద ఎక్కడ మాట్లాడిన దాకానే లేదు. ఈరోజు కొత్త తరం వస్తుంది,
కొత్త రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపిపోతున్నారు. రేపు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతుంటే ఆ విధానం ఏ విధంగా ఉంటుందో చూడండి, మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మా నాయకుడు కొత్త తరానికి నాంది పలకబోతున్నారు. ఎందుకంటే మన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళని ఎదుర్కోవాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొత్త రాజకీయాన్ని ఒడిబెడుచుతున్నాడని సందర్భం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ఈనాడు పేపర్ అధినేత, ఈనాడు సాటిలైట్ అధినేత, ఒక మంచి రచయిత, ఒక మంచి వ్యక్తి రామోజీరావు గారు అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మంచి వ్యక్తి సమస్యల మీద ఆ పేపర్ చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది ఇది నిజమైన సమస్య అని చెప్పి. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. వారికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రెండుసార్లు ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి రక్షణ రంగాన్ని బలోపేతం చేసి దేశ భద్రత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు మీ వీరాభిమాని ఆదూరు జయశంకర్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్. We'll be right back.